ಹರಕ್ಕ ಬಾರ Yeah.
ఇది కాళిదాస్ గతంగా ఉంది ఒక పద్యం. ఇంతకు మున్నే రాజభటుడెంత యుగర్విత బుద్ధి ధూతుడై పందము పట్టి పాడి దొడంగ కృపాణమెత్తుటన్ స్వాంతము కాళిదాసునకు అవాంఛితమయ్యను రాజభోగముల్ భ్రాంతి దొలంగ చేయనిక భారము కాళీయ మాతదే కదా. కృష్ణ రాయబారంలో ద్రౌపది కృష్ణుణ్ణి, అంటే కృష్ణుడు రాయబారానికి వెళ్తూ ధర్మరాజు భీముడు అర్జునులు సహదేవులందరినీ వారి వారి కోరికలు ఏమిటో అడిగి వెళ్ళిపోతూ ఉంటే ద్రౌపది ఇంతమందిని అడిగారు నన్ను అడగలేదని పిలుస్తుంది తన గోడు వినిపించడానికి. అన్నా దీన శరణ్య, ఈ ఆడుకొయ్య గోడి కొంచెం ఆలింపు. బేడి మధ్యమునని పుట్టి ద్రుపరాజునకును బట్టినై దృశ్యజ్ఞులకు సోదన్నై స్వయం వరమ్మన సకల రాజన్య చక్రములను చించుకొని ఒక్క కులపాంసునంత రాణి సమయంలో పెట్ట పట్టుకుని తలుపు లోపల పట్టు పుట్టప్పుడు పైపు నుంచి నోర్చిటిది. 12 వచనములు వనవాసము 37 అజ్ఞాతవాసములు కలిపితిది. ఇన్ని ఏడుపుల కోర్చి బ్రతికి ఉన్నందుకు ఫలముగా ఆ కౌరవుల చందాల చావు కన్నట్ట తప్ప తగ్గిన కలిగి నేను ఆశించుదానను గాను.